మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, తెలంగాణ కొరకు టిఆర్ఎస్, దేశం కొరకు బిఆర్ఎస్. ఖచ్చితంగా దేశంలో ఎగువదాన్ని దేశం ఇప్పుడు సరే, ఇది వ్యక్తిగత విమర్శ అనుకోండి, సమాజ స్నేహం అంటే విడతల వారికి అంటే వాళ్ళ ఒక విడత వచ్చేసరికి వాళ్ళు చచ్చిపోతారు కదా. అట్లా కాదు మరి, ఎట్లా వీళ్ళకు అంత సద్భావన ఉంటుందా పేదపై పేద పిల్లల మీద? ఉండకపోవచ్చు వారికి మాట. మరి ఎందుకు అంత సంత అంత అంత సద్భావం ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్ ఎందుకు మూత పడతలేదు? అంటే ఎవరి ఇండివిజువల్ది వాళ్ళది, మళ్ళీ మధ్యతరది ప్రజలల్లా అయితే చాలా మందికి ఓట్లు ఎవరై సార్. నమస్కారం. నమస్కారం అండి. కృష్ణన్ గారు నా బాగున్నారా? ఫైన్ అండి. మీరు బాగున్నారా అండి? అంత బాగా. రాష్ట్ర ఉపాధ్యాయులు ఏది కేసీఆర్ సేవాదళం, సేవాదళం అంటే దాని ఆవిర్భావం ఏంటి అసలు? యాక్చువల్గా మహమ్మద్ అమీర్ గారు 2014లో దీన్ని స్థాపించారు. వారు కేసీఆర్ సేవాదళం అనే సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో కేసీఆర్ గారి పేరు మీద ఉన్నది. మేము కూడా కొన్ని సేవా కార్యక్రమాలు ఇక్కడ మా స్థాయిలో మేము చేస్తున్నాం. ఓకే. అందులో మేము కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో వారిని అప్రోచ్ అయితే వారు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. అందులో భాగంగానే మా పెద్దపల్లి జిల్లాలో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఓకే. సేవ అంటే ప్రభుత్వం ఉంది కదా అన్ని చేయడానికి అనేది ఒకటి వస్తుంది మనకు. అంతే, ప్రభుత్వం అన్ని ఇస్తుంది, కానీ కొన్ని అత్యవసరమైనవి. నిన్న మొన్న చూస్తే మా కార్యకర్త మా సేవాదళ సభ్యుడు ఉన్నాడు, శ్రీనివాస్, రాయవని శ్రీనివాస అని ఎలిగేడు మండలం అతను. ఓకే. వాళ్ళ సొంత మేనబావ చనిపోయాడు. చనిపోతే ఆయన దాన సంస్కారాలు చేయడానికి డబ్బు లేదు వాళ్ళ దగ్గర, అంత గరీబ్ పరిస్థితిలో ఉన్నారు. ఓకే. మా సభ్యుడు ఏం చేసాడు, ఇమీడియట్లీ మా జిల్లా అధ్యక్షులు దండ వెంకటేశ్వర తెలియజేశాడు. ఓకే. దాన సంస్కారం చేయలేని స్థితిలో ఉన్నారు. హాస్పిటల్లో చనిపోతే అంబులెన్స్ లో తీసుకెళ్ళడానికి డబ్బులు లేక ఆటోలో తీసుకొచ్చామని చెప్పాడు. వెంటనే చెల్లించిపోయి ఒక 5000 రూపాయలు దాన సంస్కారాలకు మా సేవదళ సభ్యులు తీసుకెళ్లి ఇచ్చారు. ఓకే. అటువంటి కార్యక్రమాలు కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కావచ్చు. ఈ రోజులలో ప్లాస్టిక్ అనేది మనుషులను తినేస్తుంది. దాదాపుగా 12 లక్షల మంది క్యాన్సర్తోనే పోతున్నారు, క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఓకే. దానిలో మా దగ్గర డాక్టర్స్తోని డిస్కస్ చేస్తే ఇందులో ప్లాస్టిక్ కూడా ఒక రీజన్ అని చెప్పారు వాళ్ళు. అందుకని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం మీద కూడా మా కార్యక్రమాలు ఉంటాయి ముందు ముందు. ఓకే. అది కూడా ఒక ఉన్నాయి కూడా. ఉన్నాయి కూడా. ఇంకా బ్యాగ్స్ కూడా కుట్టించినట్టు చేపించినాం, అవి కూడా సేవాదళం తరఫున తయారు చేయించాం. బ్యాగ్స్ అన్ని మార్కెట్లలో అన్ని షాపులలో సప్లై చేస్తాం. మా ద్వారా కూడా కొంత చేస్తాం, దాతల సాయంతో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా అంతరించిపోతున్న మొక్కలు వాటిని కూడా గ్రామ గ్రామాన నాటింపారమే ఉండే హరితారం రెగ్యులర్ మొక్కలు వస్తున్నాయి. అంతరించిపోతున్న మొక్కలు అన్న నేను. అంతరించిపోతున్న మొక్కలు అంటే మన చిన్నప్పుడు చూసిన మొక్కలు ఇప్పుడు కొన్ని కనబడతలేవు, అటువంటి వాటిని కూడా మేము మళ్ళీ ఫారెస్ట్ నర్సరీలో తేవడమా, కొనుగోలు చేయడమా చేసి కూడా ప్రతి గ్రామ గ్రామాన మా ఆయుర్వేదం మొక్కలు కావచ్చు మా సేవాదళ సభ్యులతో నాటింపజేయాలని చెప్పేసి మేము ఒక మా దానిలో కార్యక్రమంలో కార్యాచరణలో పెట్టుకున్నాం. ఓకే. అది రెండవది, మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా మా వాళ్ళు మా సేవాదళ సభ్యులు వెళ్ళి ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అంటే వరదలలో చిక్కుకున్న వాళ్ళకు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు. ఓకే. కొందరికి ఇల్లు ఉరుస్తున్నాయంటే పరదాలు పంపిణీ చేశారు. ఓకే. ఇప్పుడు కొందరు ఈ రోజు కూడా ఒక కార్యక్రమం చేసినాం. కాజాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే అబ్బాయి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాడు. ఓకే. ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నాడు, ఆయన దగ్గర డబ్బు లేదు. ఆయన గ్రూప్ 2 కోసం బుక్స్ ఇప్పమని చెప్పాడు. ఆ గ్రామ సర్పంచ్ బంట ఇల్లయ్య గారు మమ్మల్ని సంప్రదించారు, కొంచెం సాయం చేయండి, ఒకవేళ గ్రూప్లో ఆయనకు ఉద్యోగం వస్తే ఒక జీవితం నిలబడుతుంది అని చెప్పి చెప్తే, ఈ రోజు కూడా ఇందాక మండల పరిషత్ మీటింగ్ అయిన తర్వాత వారికి అందజేసి వచ్చినాం. అట్లా సమాజంలో మా దృష్టికి వచ్చి అన్ని అయితే ఎవరం చేయలేము. మా దృష్టికి వచ్చిందల్లా మాతో అయినాయి, కొన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ సేవదళం ఎప్పుడు ప్రజల కోసం పాటుపడుతుంది, ప్రజా సేవ కోసమే ఉంటుంది. సో ఆ నిమిత్తమే కేసీఆర్ దళం, అంతే సేవాదళం, సేవాదళం అంతే. అందులో సేవ అంతే, ఉపాధ్యాయులు నేను రాష్ట్ర ఉపాధ్యాయులు యువతను కూడా క్రీడల వైపు కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేసీఆర్ సేవాదళం నుంచి టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మొన్న సో రేపు 17th February అదే ఉందనుకుంటున్నాను కదా, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ఉన్నది, కేసీఆర్ గారి బర్త్డే ఉంది కాబట్టి అది కూడా రాష్ట్రస్థాయి టోర్నమెంట్ హైదరాబాద్ లో కండక్ట్ చేస్తున్నాము. గత 15 రోజుల క్రితం నిజామాబాద్ లో పార్లమెంట్ స్థాయి టోర్నమెంట్ కూడా కబడ్డీ టోర్నమెంట్ కండక్ట్ చేసినాము. మా పెద్దపల్లి జిల్లా కేంద్రం మరియు కరీంనగర్ లో కూడా మేము ప్లానింగ్ లో ఉన్నాము, అది కూడా ఉంటది త్వరలో.
సో ఇవన్నీ సేవ కార్యక్రమం చేస్తున్నారు. ఒక రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి ఇందులో. ఒకటి చెప్పండి. ఒకటి ఇందాక మీరు చెప్పినటువంటి అంశంలో ఒకరు చనిపోతే దాన సంస్కారంలో కూడా మేము పాల్గొనమన్నారు. అవునండి. రెండవది ఒక విద్యార్థికి మేము గ్రూప్స్కు ప్రిపేర్ చేయడానికి కాస్త ఆర్థిక సహకారం బుక్స్ కొనిచ్చామని చెప్పారు. అంటే ఈ 75 సంవత్సరాల కాలంలో విద్యకు కానీ వైద్యానికి కానీ ఇంకా వివక్షత ఉన్నదని మాత్రం అనుకోవచ్చు కదా? లేదండి, యాక్చువల్గా దేశం ఎందుకు అనుకోరాదు ఇది? మా ఎక్స్ప్లెనేషన్ వినండి, మా సమాధానం చెప్పండి. అదే నేను ఆన్సర్ చెప్పాలి. నా ప్రశ్న కూడా అది ఎందుకు అనుకోరాదని అంటుంది తప్ప. మీరు అనుకోరాదని అడిగారు, నేను చెప్పేది వినండి. మీ క్వశ్చన్ అయిపోయింది, చెప్పండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో ఎలా ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రం అనేది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక వారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమం మీద అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఓకే. విద్య కూడా మైనార్టీ గురుకుల పాఠశాలలు, బాలికల గురుకుల పాఠశాలలు, బాయ్స్ హాస్టల్స్ ఇలా అనేక గురుకుల పాఠశాలలు పెట్టేసి పేదవారికి విద్య అందించాలనే ఒక ఉద్దేశంతో వారు అనేక గురుకుల పాఠశాలలు స్థాపించారు. అవి ఇప్పుడు రన్ అవుతున్నాయి కూడా. ఓకే. రెండోది ఇంకొకటి ఏంటంటే దాదాపు 7,300 కోట్ల బడ్జెట్ తోని మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. అందుకన్నా ముందు బడిపాట కూడా పెట్టినారు. ఉన్నాయి. ఇప్పుడు మనకు రన్నింగ్ ప్రోగ్రామ్స్ లో చూస్తే వారి ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులు తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టారు. దాని కింద కూడా ఇప్పుడు వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. మొదటి విడతలా ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. అట్లా ఆరోగ్యానికి వస్తే విద్య ఈ రకంగా మెరుగుపరిచారు. ఆరోగ్యానికి వస్తే ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ప్రసూతి కేంద్రాలు, హాస్పిటల్స్, 100 పడకల హాస్పిటల్ ఇలా అన్ని జిల్లాలలో కూడా ఏర్పాటు చేశారు. మన ప్రభుత్వం వచ్చినాకనే, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రభుత్వ దవాఖానాలలో డెలివరీస్ అనేది పెరిగినాయి. మీరు రికార్డ్స్ అన్ని చెక్ చేసుకోండి, ఎక్కడ చూసినా కానీ. అంటే మెరుగైన వైద్యం ప్రభుత్వ హాస్పిటల్లో వస్తున్నది కాబట్టి ఈ మనకు ఈ డెలివరీస్ పెరిగినాయి. అలాగే ఇంతకుముందు డెలివరీ అంటే ఆపరేషన్ చేయడం, బిడ్డను బయటకు తీయడం ఉండేది. ఓకే. ఇప్పుడు నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి, సిజేరియన్ కావట్లేదు. ఓకే. రెండోది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు, వారు కూడా ఎంత యాక్టివ్ గా పనిచేస్తున్నారు అంటే చాలా యాక్టివ్ గా పనిచేసి ఎక్కడికక్కడ సౌకర్యాలు ఇస్తూ, ఏమి ఎక్విప్మెంట్ అవసరం ఉన్నదని డాక్టర్స్ అడిగి, అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులను అడిగి ఎక్విప్మెంట్ సమకూరుస్తూ చాలా అభివృద్ధి చేస్తా ఉన్నారు. అయినవి కూడా ఇప్పటి వరకు. సో ఇది నేను ఇంకో ప్రశ్న ఏంటంటే ఇక్కడ ప్రజలకు నమ్మకం ఎందుకు పోతుంది? మరి ఎందుకు నమ్మకం ఉండట్లేదు? ఏ విషయంలో? సో అది విద్యా వ్యవస్థ కావచ్చు, వైద్యం కావచ్చు. యదా రాజా తదా ప్రజ, యదా రాజా తదా ప్రజ. రాజు రాజు పిల్లలు, రాజు మనవాళ్ళు ఏ స్కూల్లో చదువుతారో పేదోని పిల్లలు కూడా ఆ స్కూల్లో చదివితే అప్పుడు యదా రాజా తదా ప్రజ ఉంటుంది. అది ఏదైనా కానీ మేము మా గ్రామాలలో చూసి. సో మీరు ఇంతసేపు చెప్పారు మధ్యాహ్న భోజనం కావచ్చు, ఇంకో పథకం కావచ్చు, మాడల్ స్కూల్ కావచ్చు, నేను కూడా చెప్తాను ఇవన్నీ, కానీ కస్తూర్బా కావచ్చు. సో నేను ఇలా ప్రధానంగా ఏంటంటే ప్రజలకు నమ్మకం ఎందుకు ఉండట్లేదు? లేదు, మీరు పెద్దోళ్ళ పిల్లలు అందులోకి, ఒకవేళ అంతగానం స్ట్రాంగ్ ఉంటే పెద్దోళ్ళ పిల్లలు ఎందుకు రావట్లేదు అందులోకి? ఇది ప్రధానమైన అంశం. నేను చెప్తా వినండి. ఇదే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మా గౌరవ ఎంపీపీ గారు, పెద్దపల్లి ఎంపీపీ గారు, మళ్ళీ మీరు అంటున్నారు పెద్దవాళ్ళ పిల్లలు అంటే, ఒక ఎంపీపీ అంటే ఇక్కడ 30 గ్రామాలు ఉన్నాయి, 30 గ్రామాలకు ఎంపీపీ గారు. ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె డెలివరీ అయింది. పెద్దవాళ్ళు అంటే మా స్థాయిలో ఇక్కడ జిల్లాలో చూసుకుంటే అయితే ఎంపీపీ పెద్దవాళ్ళే. ఒక ఎంపీపీ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ కార్పొరేట్ విద్య విద్యను కూడా చెప్పండి, చెప్పండి. విద్య విషయానికి కూడా వస్తా, హాస్పిటల్ విషయానికి. అక్కడ మెరుగైన వసతి ఉన్నది, అన్ని కంఫర్టబుల్ ఉన్నాయి కాబట్టి ప్రజలతో మేమని మా ప్రజాప్రతినిధులు ఇక్కడ సేవలు తీసుకుంటున్నాం. రెండోది విద్య వరకు వస్తే చాలా మంది మా సర్పంచులు, ఎంపీటీసీల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలనే చదువుతున్నారు. సరిపోతుంది అంటారు అప్పటికి? అలా అని కాదు, మా వరకు మేము గ్రామీణ స్థాయిలో చూస్తుంటే ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కూడా, విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. ప్రైవేట్ కరోనా కావచ్చు, ఏదైనా కావచ్చు, పిల్లలు అయితే చాలా వెళ్తున్నారు. మేము స్కూల్స్ విజిట్ చేస్తున్నాము. గతంలో చూస్తే మూతపడే స్థాయిలో ఉన్న స్కూల్స్ కూడా ఇప్పుడు మంచి స్ట్రెంగ్త్ తో నడుస్తా ఉన్నాయి. ఇంతగా ఒక కార్పొరేట్ స్థాయిలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు కదా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇక్కడ ఇక్కడ నుండి చెప్పండి. సో చట్టసభలో వీళ్లకు అంత, ఒకవేళ అంత సద్భావన కనుక ఉండి ఉంటే, ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అందరికీ ఒకలాగే కాదు, ఇక్కడ
వాళ్ళే వైద్య రంగంలో కొంత ఉన్నారు, విద్యా రంగంలో కొంత ఉన్నారు, కార్పొరేట్ దానిలో. మరి ఎందుకు అంత సంత అంత అంత సద్భావన ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్ ఎందుకు మూతపడతలేవు? అంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ప్రజలు మళ్ళీ ఇదేందన్నా మధ్య తరగతి ప్రజలల్లా అయితే చాలా మందికి ఓట్లు ఎవరై ఓట్లు మధ్య ప్రజలందరి ఉన్నాయి ఓట్లు. మధ్య తరగతి ప్రజలు కావచ్చు, కొంచెం రిచ్ పీపుల్ కావచ్చు, వాళ్ళ పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదివితేనే గొప్పలు అవుతారని ఒక అపోహతను ఉన్నారు. ఎగ్జాంపుల్ నేనున్నా, ఓకే, నేను మా తెలుగుంట గ్రామం జూలపల్లి మండలం తెలుగుంట గ్రామంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల చదువుకున్నా. ఓకే, తర్వాత హైదరాబాద్ వెళ్ళి పాలిటెక్నిక్ చదువుకున్నా, అది కూడా ప్రభుత్వ కాలేజీలోనే, పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకున్నా. తర్వాత డిప్లొమా అయిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేసిన, అది కూడా మాసప్ ట్యాంక్ జేఎన్ఎఫ్ఐయు, అది ప్రభుత్వందే. తర్వాత మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేసిన అక్కడే, అది ప్రభుత్వందే. వాళ్ళు కొందరు అపోహతోని పిల్లలు కార్పొరేట్ స్కూల్లో ఉంటేనే వాళ్ళు బాగా చదువుతారు, ర్యాంకులు వస్తాయి అని అనుకుంటున్నారు. ఈ ఒకటి 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 స్టేటస్ మెయింటైన్ చేస్తున్నారు టీవీలలో, ఒకటి 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 అని వస్తుంది కదా కాలేజ్ అని. అట్లా వాళ్ళను ఈ టీవీల ద్వారా మీడియా ద్వారా ఆకట్టుకొని వాళ్ళు మార్కెటింగ్ లాగా పిల్లల్ని లాగేసుకుంటున్నారు. మా లాంటి వాళ్ళమైతే నేను ఒక జెడ్పీటీస్ గా ఇప్పుడు మీ ముందు కూర్చున్నా, ఈ స్థాయికి కూర్చున్నారు. అదే ఈ స్థాయికి వచ్చినామంటే, ఈ స్థాయికి వచ్చినామంటే మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వచ్చినాం మేము. ఓకే, కొందరు ఈ ఈ మధ్యలో ఉన్న ఒక మీరు కూడా చదువుకుని ఉన్నారు, మీ టైంలో ప్రభుత్వ పాఠశాలలే కదా ప్రైవేట్ లైన్లు చదువుకున్నారు, మొత్తం ప్రభుత్వమే. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు గాలం వేసి కదా కార్పొరేట్ విద్యా సంస్థలు గాలం వేసి పట్టుకున్నట్టు విద్యార్థులను ఇవ్వలో కాదు కదా, ఇప్పుడు ఉన్న వాళ్ళే కదా అని అంటున్నాను నేను. అనేది వీళ్ళకు అంత సద్భావన ఉంటుందా పేద పిల్లల మీద? ఉండకపోవచ్చు. వారికి వచ్చిన నిధులను కూడా పక్కన పెట్టిన పరిస్థితులు కూడా చూస్తున్నాం మేము, అది మాకు అవగాహన ఉన్నది. కాకపోతే ఒకరిని వ్యక్తిగతంగా విమర్శించడం ఇక్కడే కాదు, ఎవరైనా స్టేట్ లెవెల్ మాట్లాడుతాను. అదే ఇప్పుడైతే ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అయినాక విద్యకు వైద్యానికి పెద్దపీట వేసి మంచి సౌకర్యాలు ఇస్తున్నారు. మాకు అడ్మిషన్ల టైంలో ఎంత ఒత్తిడి అనేది మాకు తెలుసు. మా సహచర జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, మా దగ్గర తెలుగుంట గ్రామంలో కస్తూర్బా పాఠశాల ఉంటుంది, అందులో ఎంత మంచి రిజల్ట్ అంటే స్టేట్ 5th ర్యాంక్ వచ్చింది ఇంటర్మీడియట్లో. అది గొప్ప విషయం కదా, ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి రెసిడెన్షియల్ పాఠశాల నుంచి స్టేట్ 5th ర్యాంక్ రావడం అనేది ఎంత గొప్ప విషయం. ఈ వైఖరి ఎప్పుడు మారే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? చాలా వరకు తల్లిదండ్రులకు వైఖరి మారింది, మారడం వల్లనే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చదువుకుంటున్నారు, మంచి స్ట్రెంగ్త్ తో కలకల్లాడుతున్నాయి, మంచి రిజల్ట్ వస్తుంది. మెయిన్ గా రిజల్ట్ వస్తుంది కావచ్చు. ఇప్పుడు నేను ఇందాక ఎదరా తదా ప్రజాని ఒక మాట అన్నాను, ఇంకొకటి కూడా వృత్తి ధర్మం అనేది ఒకటి ఉంటుంది. చెప్పేవాడే ఆవృత్తి చేసేవాడే వాని పిల్లలనేమో, అంటే మీన్స్ వారి పిల్లలనేమో బయట వేసి వేసిన తర్వాత ఏమన్నాం, ఇది కూడా ఉంటుంది కదా. ఉంటుంది, అది ప్రజల ఎవరి విఘ్నత వాళ్ళది, అంటే వృత్తి ధర్మం ఉండేది ఉంటుంది. నేను ఒక ఆర్కిటెక్ట్ ఉన్నదా, ఇప్పుడు నేను ఒక ఆర్కిటెక్ట్ ఉన్నదంటారా ప్రభుత్వ రంగంలో? ఇప్పుడు వృత్తి ధర్మం ప్రభుత్వ రంగంలో అంటే చాలా వరకు అయితే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల వైపు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు అయితే మొగ్గు చూపుతున్నారు. ఓకే, మిగతా ప్రదేశంలో ఏమైతుంది అనేది నాకు సంబంధం లేదు. మా ఏరియాలో మా స్టేట్ మీరు స్టేట్ ఓకే ఓకే, ఇప్పుడు మీరు 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 ఉపాధ్యాయులు పెద్దపల్లి జిల్లాలో చూసుకుంటే అయితే ప్రభుత్వ పాఠశాల చాలా మెరుగ్గా నడుస్తున్నాయి, మంచి విద్య అందిస్తున్నారు, మంచి రిజల్ట్ వస్తుంది మెయిన్ గా. ఓకే, ఇప్పుడు మీరు మెయిన్ గా ఇక్కడ సో కమ్యూనిటీ ఎక్కువ బీసీ ఉంటుంది అనుకుంటా ఉండండి, దాదాపు ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎన్ని ఎలక్షన్స్ మొత్తం జరిగినా కానీ దాదాపు 70% అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఇప్పటి వరకు పరిపాలించారు ఇందులో ఇందులో. సో మరి బీసీలకు ఇప్పుడు సీట్ వస్తుందని మీరు ఆశపడుతున్నారా? యాక్చువల్ అయితే ఇప్పటి వరకు ఈ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఒక బీసీ ఎమ్మెల్యే అయ్యండు, అది 1994లో బిరుదు రాయమల్ గారు, తెలుగుదేశం పార్టీ ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నారు పెద్ద మనిషి. ఇక మిగతా చూస్తేనైతే అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారు, రెడ్డిస్ కావచ్చు, బీసీలకు ఒకసారి 94లో అవకాశం వచ్చింది ముత్తయ్య అని ఒక ఇద్దరికి వచ్చింది అవకాశం చూస్తే. సరే బుట్ట రాజారామ్ అని ఇంకొక లెవెల్ ఉన్నట్టుంది మరి. ఎస్, మనకు రానున్న రోజులలో పార్టీలు బీసీలకే సీట్లు ఇస్తామని అక్కడక్కడ ప్రకటనలు చేస్తా ఉన్నారు వాళ్ళు. అది టీఆర్ఎస్ పార్టీలో మీరు ఎట్లా నమ్ముతారు అన్న? అలా ఏముంటది, మరి ఎలా ఉంటది? పని చేసేందుకు అవకాశం ఇస్తారు, ఆడ పని చేసేందుకు అవకాశం ఇస్తారు, ఎక్కడ పని చేసే పని మందునికి అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఏది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు పని చేసినోడా? అలా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? మీరు ఎట్లా సర్టిఫై చేస్తారు? ఎవరు ఉద్యమంలో పనిచేసారు? అరే స్కూల్లో కాపాడుకోవడానికి వచ్చినట్టు మీ తెలియదు ఆయన ఇంటర్నల్ గా, అది కాదు కదా, ఒక వ్యక్తిగత విమర్శ చేయడం కరెక్ట్. నేను అట్లా ఉంటాను వ్యక్తిగతం కాదు, అంతకన్నా ముందు లక్ష లేడా? నేను ఉన్నప్పటికి కూడా ఎవరు ఉన్నా కానీ నేను యాక్చువల్ గా 2019 ప్రత్యక్ష రాజకీయ ఓకే కావచ్చు, అంతకన్నా ముందు ఆటకటెక్
అంటే యాక్చువల్ గా మా పార్టీ అధినేత ఎవరిని నిర్ణయిస్తే వారిని మేము ఫాలో అవుతూ పనిచేసుకుంటూ వెళ్తాం. మా పార్టీలో చాలా క్రమశిక్షణ ఉంటుంది. వేరే పార్టీ లాగా ప్రెస్ మీట్లు పెట్టడం, వేరే పార్టీ లాగా చేయడం లేదు మా దగ్గర. క్రమశిక్షణతో నడుస్తాం మా కార్యకర్త. అలా అనుకోకూడదు. మీరు విమర్శలు చేస్తే అది కరెక్ట్ కాదు. వ్యక్తిగత విమర్శలు వద్దని చెప్పి వ్యక్తిగతంగా అంటలేదు నేను అనేది. పార్టీ క్రమశిక్షణ ఉంటది. ప్రతి బిఆర్ఎస్ పార్టీ సైనికుడు ఒక క్రమశిక్షణ ఒక నిబద్ధతను ఉంటారు. నాడు ఏది మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, తెలంగాణ కొరకు టిఆర్ఎస్, దేశం కొరకు బిఆర్ఎస్. ఖచ్చితంగా దేశంలో ఎటు పోతుంది దేశం ఇప్పుడు. మీరు మేము ఒక సరే ఇది వ్యక్తిగత విమర్శ అనుకోండి, సమాజ శ్రేయస్సు కృష్ణ నేను చెప్తున్నా చెప్పండి. కరోనా సమయంలో ఆదాయం లేక అందరూ ఇబ్బందులు పడతా ఉంటే ఒక ఆదాని ఆస్తి మూడు రేట్లు ఎట్లా పెరిగింది చెప్పండి. మీరు సమాధానం చెప్పండి. మీరు పాత్రికేయ మిత్రంగా చెప్పండి ఏం జరుగుతుంది దేశంలో. అదే ప్రశ్నించారు మా కేసీఆర్ గారు. మరి మీ ఆస్తి ఎందుకో మూడు రేట్లు కాలే, నాది ఎందుకో కాలే. ఒక ఆదాని ఆస్తి మూడు రేట్లు అవుతుందా? అంబానీని దోషించి ఆయన ముందుకు వేయండు. మనం చూస్తా ఉన్నాం మీడియా ముఖంగా ఏం జరుగుతుంది, ఎవరు దోషి పెడతా అయింది అది. అదే ప్రశ్నిస్తుండ్రు మా కేసీఆర్ గారు. ఖచ్చితంగా అది అక్కడ దోపిడీ జరుగుతున్నది. దాన్ని నివారించడానికే మా కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ పెట్టారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నట్టు అమలవుతున్నట్టు అన్ని సంక్షేమ పథకాలను, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇలా అనేక పథకాలు వస్తున్నాయి. వీటిని అన్నింటిని కూడా ఉచిత రైతాంగానికి ఉచిత విద్యుత్ కావచ్చు, ఇవి దేశవ్యాప్తం చేసి దేశంలో ఉన్న రైతాంగాన్ని దేశ ప్రజలను కాపాడే ఉద్దేశంతోనే బిఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ అనేది ముందుకెళ్తుంది, విజయం సాధిస్తుంది రానున్న రోజులన్నా. ఇక్కడ చెప్పే ఏంటంటే ఈ ఉచితాలు ఈ 75 ఇయర్స్ తర్వాత ఉచితాలు అవసరం అంటారు అనుకోవచ్చు. ఒక ఆర్కిటెక్ట్గా ఒక మాస్టర్ డిగ్రీ ఉన్న ఆర్కిటెక్ట్ ఈ ప్రతిపాదనను మీరు సద్భావనతోనే స్వాగతిస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. ఎలా ఉచితాలు ఎందుకు వద్దండి? మా పల్లెటూళ్ళలో తిరగండి మీరు. ఒకప్పుడు ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు చూస్తే 200 రూపాయల పెన్షన్ వచ్చేది ఒక వృద్ధులకు చూస్తే. ఓకే, వృద్ధులకు విద్యార్థులకు ఉపాధి మీద గురెందుకు పెడతలేరు? ఉపాధి కూడా ఉన్నది, అది కూడా చెప్తా మీకు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి దేని మీద ఉన్నది? వ్యవసాయ రంగం మీద ఉన్నది. అంతే ఇక వ్యవసాయ రంగం మీద ఇంకా మొత్తం చెప్పని అండి. చెప్పండి. వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఉపాధి పొందుతున్నారు. దేశంలో వ్యవసాయ రంగమే కదా నెంబర్ వన్ స్థాయిలో ఉన్నది. దాని తర్వాత వస్త్ర పరిశ్రమ ఉన్నది. ఓకే, అట్లా చూసుకున్నా వస్త్ర పరిశ్రమ ఉందా? ఆడికి కూడా వస్తా. అయితే వ్యవసాయ రంగానికి రైతు ఆత్మహత్యలు అనేది ఇప్పుడు ఆగిపోయినాయి. మీరు చూడండి, అంతకుముందు చాలా ఆగిపోయినాయి, లేవు. అంటే మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాయో కానీ మాకు పేపర్ తీస్తే కనబడతలేవు. అంతేనా? అంతకుముందు పేపర్ తీస్తే 2-3 వార్తలు కనబడేవి. అక్కడ ఆ రైతు పురుగుల మంది ఆగిండి, ఇక్కడ ఈ రైతు ఇదైందని చెప్పేసి వచ్చేది. మా ప్రాంతంలో కూడా చూస్తున్నాం కదా, రైతుల ఆత్మహత్యలు అనేది ఆగిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగిపోయినాయి. ఎందుకు ఆగినాయి? వ్యవసాయానికి మంచిగా నీళ్లు ఇస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు. రైతు వ్యవసాయదారులకు ఉపాధి అంటే ఏది? రైతు బంధు ఉండు, కరెంట్ ఇస్తే సరిపోతుంది ఇస్తున్నారు. ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమైతుంది మనకు? ఎక్కడ పల్లెటూళ్ళలో ఎక్కడ చూసినా గానీ మంచి సుభిక్షంగా ఉన్నారు రైతులు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కేంద్రం వేసంగి పంట కొనుగోలు చేయాలంటే కూడా నష్టం భరించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి మళ్ళీ వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఇస్తారు. ఏది దీని కొరకు బాణం వేస్తున్నాం, గురి పెడుతున్నాం అని మీలాంటి ఢిల్లీ దాకా తీసుకుపోయి మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము కొంటా ఉండడం, ఇది ఇదేనా? లేదు లేదు, కేంద్రం ఎఫ్సీ గోడౌన్స్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ధాన్యం సేకరణ ఒత్తిడి ఇవ్వడానికి వెళ్ళినాం, తప్పేముంది? రుణమని అడిగినాం, రిక్వెస్ట్ చేసినాం, ధర్నా చేసినాం. మీరు మీ మనసు కరగలేదు, మీరు కొనలేదు. రైతాంగం వద్దు, మీ తెలంగాణ రైతాంగం వద్దని మీరు రిజెక్ట్ చేసారు. మీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. మా అడగడం మన హక్కు, అడిగినాం, పోరాటం చేసినాం, పోరాటం చేయడం కూడా మన హక్కు. అవన్నీ చేసినాం, అన్ని చేసినా మీరు అధికార అంటే ఇప్పుడున్న స్థానికంగా అధికార పార్టీ ఉండి పోరాటం చేయవచ్చు. సో ఇక్కడ ఉన్న సమస్యల పట్ల ఇంకెవరన్నా లేకపోతే ఉద్యోగులు కావచ్చు ఇంకెవరన్నా కానీ పోరాటం చేస్తే తప్పు. అలా ఏమో అంతే కదా, అందరికి హక్కు ఉంటది. అట్లేముండదు. ఉద్యోగులు చేసినా వారి కోరికలు ఏమున్నాయో సావధానంగా విని వారి సమస్యలు కూడా తీరుస్తున్నారు కదా ప్రభుత్వం. మీరు మనస్ఫూర్తిగా చెప్తారు, మనస్ఫూర్తిగా చెప్తున్నాం. అదే ఉద్యోగ సంఘాలు వచ్చి ధన్యవాదాలు తెలుపుతున్నాయి కదా, పాలాభిషేకం కూడా చెప్తున్నాయి. మరి వాళ్ళ కోరికలు తీర్చి అక్కడ సమంజసంగా ఉన్న వాటికి ఎప్పుడైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంటది కదా. వస్త్ర పరిశ్రమ అన్నారు ఇక్కడ, చెప్పండి బాగుంటుంది, ఉండదా వస్త్ర పరిశ్రమ ఇక్కడ ఎలా ఉంది? తెలంగాణలో చాలా బాగుందండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, అలాగే చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ గారు ఈ చేనేత కార్మికులను, నేత కార్మికులను ఆదుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో
మనకు బతుకమ్మ చీరలు అనేది కూడా ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఓన్ సిరిసిల్లకి పరిమితమైందా లేకపోతే పెద్దపెద్దగా వచ్చిందా? అంతటా ఉన్నది. నేత కార్మికులు ఎక్కడ ఉంటే అక్కడ తయారు చేసి ఇవ్వచ్చు. అందులో ముఖ్యంగా మొన్నటిసారి మీరు రాష్ట్ర ఉపాధ్యక్షుల పద్మశాల సంఘాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడండి. ప్రభుత్వం పద్మశాలకు ఏమేం చేస్తుందని అన్ని అవగాహన ఉన్నాయి. రెండోది మొన్నటి బతుకమ్మ సద్దుల బతుకమ్మకు దసరా పండుగ సద్దుల బతుకమ్మ పండుగకు తెలంగాణ ఆడబిడ్డలకు 20 లక్షల చీరలు నేపించి మా పద్మశాలకు ఉపాధి కల్పించింది ప్రభుత్వం. సో ఇంతవరకు బాగానే ఉన్నది. దాని వెనుక ఎంత అమౌంట్ ఖర్చు అయిందన్నది ఇది ఇదైతే బయటకు వస్తలేదు. పద్మశాలకి నెలకు 8,000 రూపాయలు 10,000 రూపాయలు వస్తే ఎక్కువ అప్పుడు నేత పని మీద సంఖ్యలు నడిపితే ఇప్పుడు 25,000 నుంచి 30,000 వస్తున్నది పని కల్పించడం వల్ల. ఓకే, ఆ కుటుంబం అయితే ఉంటుంది కదా. అవును, వాళ్ళకు ఉపాధి కల్పించిన ఆ కుటుంబాన్ని నిలబెట్టే విధంగా చేసి దాని రేట్ ఎంత అన్నది ఎవరు నిర్ణయించాలి? ఇక్కడ నేత కార్మికుల ఆత్మహత్యలు నేత కార్మికులని ఏది ఇక్కడ నిర్ణయించారా రేటు, లేదంటే ప్రభుత్వం నిర్ణయించిందా రేటు? నేను చెప్తాను, నేత కార్మికుల ఆత్మహత్యలు అనేది గతంలో చాలా ఉండేది. ఇప్పుడు ఆత్మహత్యలు సిరిసిల్ల ఉరిసిల్ల అని కూడా అన్నారు. ఇప్పుడున్న ఉరిసిల్ల సిరిసిల్ల గురించి ఎంత సుభిక్షంగా ఉంది, ఎంత డెవలప్ అయింది కేటీఆర్ గారి ఆధ్వర్యంలో. వారు సిరిసిల్ల ఉత్పత్తి చేసినటువంటి వ్యక్తి రేటు నిర్ణయిస్తున్నాడా? అది ఇక ఆ లోతుగా మనం వెళ్ళలేం కదా. ఉత్పత్తి అంటే మాస్టర్ వీవర్ ఉంటాడు ఎప్పుడైనా దీనిలో, మాస్టర్ వీవర్ ఉంటాడు. మరి గుడ్డబేరం గుడిబేరం అంటారు కదా, అది ఒకప్పుడు ఉండే, ఇప్పుడు బాగా నడుస్తుంది. పద్మశాలలు చాలా సుభిక్షంగా ఉన్నారు. అంతేనా? మంచి పద్మశాలలు చెప్తున్నాను. రెండోది మాస్టర్ వీవర్ ఉంటాడు. ఓకే, మాస్టర్ వీవర్ వీళ్ళకు నూలు అన్ని సప్లై చేసి వాళ్ళతో నేపిస్తాడు. నేపించిన వాళ్ళకు ఆ నేసిన వాళ్ళకు నేత మీన్స్ పవర్ లూమ్ ఆపరేట్ చేసిన వాళ్ళకు గతంలో 10,000 వస్తే ఎక్కువ, ఇప్పుడు 25 నుంచి 30,000 వస్తున్నది. మాస్టర్ వీవరు దానికి సంబంధించిన సప్లైయర్ ఎవరు ఉన్నారో వాళ్ళకి సప్లై చేస్తాడు, వాళ్ళు ప్రభుత్వానికి సప్లై చేస్తున్నారు. కానీ మీరు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు, నేత కార్మికులకు సమస్యలు బాగున్నాయంటారు కదా, మరి అసలు ఉన్నంతలో ఒక్కొక్కటి చేసుకుంటా పోతా అంది. మొన్న సమస్యలు ఉన్నాయలే అసలు సమస్యలు అంటే ఇప్పుడు నేతన్న బీమా పథకాన్ని తీసుకొచ్చారు రీసెంట్ గా ఆగస్ట్ లో. నేత కార్మికుడు అనుకోని పరిస్థితుల్లో లేదా అనారోగ్య పరిస్థితుల్లో యాక్సిడెంట్లో చనిపోతే వారికి రైతు బీమా ఎట్లా 5 లక్షల రూపాయలు అందుతో అదే విధంగా ఎల్ఐసి నుంచి ఒప్పందం చేసుకున్నది ప్రభుత్వం. నేతన్న బీమా పథకాన్ని తీసుకొచ్చి వారు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో నేత కార్మికుడు చనిపోతే వారం లోపల 5 లక్షల రూపాయలు భరోసా వాళ్ళ ఇంటికి చేరే విధంగా చేస్తున్నది. అలాగే నూలు మీద సబ్సిడీ ఇస్తున్నది. కేంద్ర ప్రభుత్వాలు కేంద్ర మిషనరీ కూడా ఇండివిజువల్ ఏది యూనిట్స్ ఇస్తారట కదా, నిజమేనా? ఉన్నది ఇండివిజువల్ యూనిట్స్, అది కూడా సబ్సిడీతో ఉన్నది. రెండోది కేంద్ర ప్రభుత్వము చేనేత రంగం మీద 5% జిఎస్టి విధించింది, 5 నుంచి 18% దాకా ఉన్నది వివిధ రకాల వస్త్రాల మీద. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కావచ్చు లేదా బట్ట అనేది పుట్టినప్పటి నుంచి కావచ్చు, ఇప్పటి వరకు వీటి మీద ట్యాక్సులు లేవు, పన్నులు లేవు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం జిఎస్టి విధించింది చేనేత మీద. ఓకే, అంటే ఇప్పుడు జిఎస్టి అనేది ఇప్పుడు మనకు ట్యాక్స్ రూపకంగా దీని 100 రూపాయల వస్తువు అయితే దీన్ని ఇంకో 5% జిఎస్టి వేసారు, 105 రూపాయలు అయిపోయింది. అంటే ఇది ఖరీదైన అవుతుంది. ఓకే, సామాన్యుడు కొనుగోలు చేయొద్దు ఈ హ్యాండ్లూమ్ అనేది వాళ్ళు కార్పొరేట్ స్టైల్లో తీసుకున్నారు దీన్ని కూడా. అంటే అన్నిటి మీద పన్నులే, అందులో శ్మశానాన్ని ఖచ్చితంగా మేము అడుగుతాము మా పద్మశాల సంఘం తరపున. అడుగుడే ఉన్నది, ఇప్పుడే ప్లాన్ ఉంటది కదా, ఉన్నది మాకు, మా ఆలోచనలు మాకు ఉన్నాయి, ఖచ్చితంగా అడుగుతాం మేము. ఓకే, అది ఎనీహౌ అట్లాంటి సమస్యలలో జిఎస్టి మీద పోరాటం కూడా చేస్తున్నాము. 1 లక్ష ఉత్తరాలతోనే మోడీ గారికి ఉత్తరం కూడా రాసినాము, మా పద్మశాలలందరూ నేత కార్మికులందరికీ, వాళ్ళకు కూడా బాసవేగా మేము నిలిచి 1 లక్ష ఉత్తరాలు కూడా రాసినాము. అక్కడ నుంచి అయితే ఇంకా స్పందన రాలేదు. ఓకే, భవిష్యత్తులో రావాలని కోరుకుంటున్నాం. సో ఒక ఆర్కిటెక్ట్, అవునండి, గుడ్ అంటే మీ కన్స్ట్రక్షన్ రకరకాల ఇది ఉంటుంది, అది హైదరాబాద్లో. సో ఇటువైపు ఎందుకు మళ్ళీ ఆలోచన? నాకు పాలిటిక్స్ వైపు నేను చెప్తానండి, నేను 1995లో హైదరాబాద్ వెళ్ళినండి పాలిటెక్నిక్ చదవడానికి. అప్పటి నుంచే రాజకీయాల పట్ల మా పాలిటెక్నిక్ లో ఉన్న విద్యార్థులు అప్పుడు ఉన్నోళ్ళు అన్ని స్టూడెంట్ యూనియన్స్ ఉండేది, పోరాటాలు స్కాలర్షిప్ బీసీ స్కాలర్షిప్ కోసం పోరాటం చేసేది, మేము ధర్నాలు చేసేది, అప్పటి నుంచే అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు కదా విద్యార్థులు రోడ్డు మీకు వచ్చినట్టు మీరు అప్పుడు అంతా లేదు, చెప్పండి కంటిన్యూ చేయండి. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో ఒక సంక్షోభం వచ్చి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం, అలా అవన్నీ చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, విద్యార్థి సంఘాలతో పోరాటాలు కూడా చేసినాం, మా స్కాలర్షిప్ కోసం బీసీ కార్పొరేషన్ ఆఫీస్ ముందర కూర్చోవడం మా పద్ధతిలో మేము చేసుకున్నాం, సాధించుకున్నాం. అప్పటి నుంచే రాజకీయాలు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నాం. 2001లో కేసీఆర్ గారు
టిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత వారికి భావజాలానికి తెలంగాణ అనే దానికి ఆకర్షితులమై వారితో పాటే నడవడం జరిగింది. మీరు జలసౌదులు ఉన్నారా? జలసౌదులో లేను కానీ వారు ఇచ్చిన ప్రతి పిలుపులో పాల్గొన్నాను నేను. జలసౌదులు ఆ రోజు లేను నేను. లేరు. సో తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉన్నది, నా పాత్ర కీలక పాత్ర అనుకోవచ్చా? మరి అంటే లక్షల మంది పార్టిసిపేట్ చేసిన అందులో నేను కూడా ఉన్నా. ఓకే, కావచ్చు. అయినప్పటికీ అందరూ పోరాటం చేస్తేనే కదా జరిగింది ఈ పోరాటంలో. నేను కూడా నా వంతు సహకారం ఉన్నది, నా వంతు కూడా పోరాటం చేసినాం మేము. మేము అక్కడ హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాం కాబట్టి. ఓకే, అక్కడనే చేశారు హైదరాబాద్. సో ఇక్కడికి పెద్ద పిల్లలకి ఎప్పుడు వచ్చారు? అయితే రాజకీయాల పట్ల అప్పటి నుంచి ఆసక్తి ఉన్నది నాకు. ఓకే, అంటే టీఆర్ఎస్ అనుబంధంగానే ఉన్నారు? మేము సామాన్య మధ్యతరగతి బిలో పావర్టీ లైన్ కుటుంబం మాది. ఓకే, మా తెలుగుంట గ్రామం జూలపల్లి మండలం తెలుగుంట గ్రామం. మా అమ్మ మిషన్ కుట్టేది, మా నాయన సైకిల్ మీద బట్టలు అమ్మేది. మీరు ఎప్పుడన్నా పోయారా అట్లాంటి వృత్తికి? లేదండి, నేను 10th చదువుకోవడం అయిపోగానే మళ్ళీ పాలిటెక్నిక్. ఎంతమంది అన్నదమ్ములు మీరు? మేము ముగ్గురు అన్నదమ్ములు. మీరు? నేను ముగ్గురు. గారాబం ఎక్కువ అంటారు అందుకని. మరి గారాబం అని ఏం లేదు, కష్టపడ్డాం, చాలా కష్టపడ్డాం. ఉంటుంది కదా పల్లెటూళ్ళల్లో, పల్లెటూళ్ళలో ఒక పుట్టిన వ్యక్తి ఏమేమి చేస్తాడో అన్ని అనుభవించి వచ్చినాం, అన్ని చూసి వచ్చినాం మేము. పల్లెటూరు వాతావరణం నుంచే వచ్చినాం మేము. హైదరాబాద్ పోయిన తర్వాత పాలిటెక్నిక్ చదువుకున్నాం. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఆర్థికంగా లేదు కదా మా దగ్గర. ఓకే, ఆ సమయంలో లేదు కదా కాబట్టి. తర్వాత ఏం చేసిన, 700 రూపాయలకు ఉద్యోగం చేసిన నేను డిప్లొమా అయిన తర్వాత. మీరు? 700 రూపాయలు నా ఫస్ట్. ఏ ఉద్యోగం మీరు? ఆర్కిటెక్ట్, జూనియర్ ఆర్కిటెక్ట్, ప్లాన్ చేయడం. ఆ స్థాయి నుంచి వచ్చినాం. 700 రూపాయల నుంచి 3500 వరకు పనిచేసిన నేను. ఓకే, 2 సంవత్సరాలు 98 నుంచి 2000 సంవత్సరం వరకు పనిచేసిన. తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి సాలరీ ఇంక్రిమెంట్ ఇచ్చుకుంటే లేరు. 2 సంవత్సరాలు 700 జీతం, 3500 అయిందంటే ఎంత కష్టపడితే అవుతుంది అది? మన టాలెంట్ ఉంటేనే కదా అది. రెండోది, 2000 సంవత్సరంలో ఓన్ గా కన్సల్టెన్సీ ఆఫీస్ పెట్టుకున్నాం ప్లాన్. ఆ స్థాయి నుంచి కొంత డబ్బు సంపాదించి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ చదువుకోవాలని ఉన్నది నాకు, చదువుకోవాలని. ఎందుకంటే మా దగ్గర ఆర్థికంగా లేక డిప్లొమాతో ఆపేసినాం కదా, చదువుకోవాలనే ఉద్దేశంతో 2006లో మళ్ళీ బీఆర్కి జాయిన్ అయినా, మాస్టర్ ప్లాన్ జాయిన్ అయిపోయేలో. 6 ఇయర్స్ పార్ట్ టైం కోర్స్ అది. మార్నింగ్ 9 నుంచి 5 o'clock వరకు నా బిజినెస్ చూసుకోవాలి. అందులో ఆర్కిటెక్ట్ ఆఫీసు, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ బిజినెస్. తర్వాత 5 కు బయలుదేరితే 6 వరకు జేఎన్ఏ మాసప్ ట్యాంక్ చేరేది. 6 to 8:45 కాలేజ్ వినేది, మళ్ళీ 9:30-10 లోపు ఇంటికి చేరేది. అట్లా 6 సంవత్సరాలు నడిచిన నేను బీఆర్ కంప్లీట్ చేసిన. ఓకే, మళ్ళీ 2 ఇయర్స్ అక్కడే 2012-14 ఎంఆర్ చేసిన. అంటే చదువు మీద ఆసక్తితో అప్పుడు డిప్లొమా అయినాకనే చదవచ్చు కదా అని మీరు అడగచ్చు. మా దగ్గర స్తోమత లేదు, చదువుకునే స్తోమత లేదు. అంటే రెండు ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాత ప్యారలల్గా వెళ్ళారు, మళ్ళీ చదువుకున్న, బిజినెస్ కూడా కంటిన్యూ చేసిన. ఓకే, అది. సో స్థిరపడగానే వచ్చారా? మరి ఖచ్చితంగా స్థిరపడగానే వచ్చిన. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నేను 2019లో వచ్చి జెడ్పీటీస్ ఎన్నికైనా టీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పుడు. ఓకే, అది. సో టీఆర్ఎస్ పార్టీకి అయితే అనుబంధం అయితే ఉన్నారు? ఉన్నామండి. సో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ ఏమన్నా కార్యక్రమం చేశారా? మరి ఇక్కడ చేయలేదండి, హైదరాబాద్ లెవెల్. ఓకే, అంటే క్రియాశీలక లేకుండా కానీ పార్టీకి అనుసంధానం మాత్రం. అంతే కదా, మేము ఆ వివక్షను చూసినాం ఉమ్మడి రాష్ట్రంలో. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షను చూసినాం. అక్కడ మేము బిల్డింగ్ ప్లానర్ కదా, ఆర్కిటెక్ట్ కదా, మేము మున్సిపాలిటీ ప్రైవేట్ లో ఉన్న తర్వాత చూస్తా వివక్ష చెప్తా నేను. చెప్పండి. జిహెచ్ఎంసీ ఉండేది అప్పుడు, జిహెచ్ఎంసీ ఉన్నది కదా, మున్సిపాలిటీలు ఉండేది. ఆ మున్సిపాలిటీలో కీలకమైన అధికారులు అందరూ కూడా ఆంధ్ర వాళ్ళే ఉండేది, మీకు కూడా అవగాహన ఉండుంటది. అయితే అక్కడ పోతే మనం తెలంగాణ వాళ్ళని ఒక చులకన భావంతో చూసేవాళ్ళు. అంతే, ఆ వివక్ష నేను కూడా అనుభవించిన అప్పుడు. ఖచ్చితంగా. ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు. లేదా? మన రాష్ట్రం మన ఇంకా వాళ్ళే ఉన్నారు అన్న? లేరు, వాళ్ళే ఉన్నారు. మన దగ్గర మన అధికారులు ఉన్నారు. ఎక్కడ చూసినది పెద్దపల్లి సోమేష్ కుమార్ ఎవరు? అటువంటి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే అవి పంపించారు కదా. ఉన్నదంతా అనుభవించిన తర్వాత, ఉన్నది దోచుకున్న తర్వాత పంపించిన. పెద్దపల్లి జిల్లాలో ఎవరైనా ఉంటే చూపెట్టండి. ఓకే, ఆ రోజు అలాంటి వివక్షత కూడా కొంత గురయ్యారు. అవన్నీ గురైన తర్వాతనే కేసీఆర్ గారు పిలిపి ఇవ్వడం, వాటికి మేము కూడా ఆకర్షితులమై ఉద్యమంలో పాల్గొనడం ఇవన్నీ జరిగినాయి. ఓకే, ఇక్కడికి వచ్చారు జెడ్పీటీసీ గా పోటీ చేశారు. అవును, అంటే పార్టీ టికెటేనా? పార్టీ టికెట్. సో దానికి వరకు ఏమన్నా కాస్త లాబింగ్ ఇవ్వాల్సి వచ్చిందా? మరి పెద్దల్ని అడిగినాము, అడిగితే వాళ్ళు కూడా ఆశీర్వదించి కొద్దిగా గట్టిగానే పోటీ అయిందా ఏమన్నా? అంటే గట్టిగానే అన్నది పాజిటివ్ గా తీసుకో. ఇందులోనే జర గట్టి కాలేదా? పాజిటివ్ గా తీసుకొని ఉద్యమకారుడు, మన ఎడ్యుకేటెడ్ మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తి అని చెప్పేసి పార్టీ పాజిటివ్ గా తీసుకొని నాకు బీఫామ్ ఇచ్చింది. పోటీ చేసిన మా మండల ప్రజలు కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారు. జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన నేను పెద్దపల్లి జిల్లాలో. పెద్దపల్లి జిల్లాలో మా మండల జూలపల్లి మండల ప్రజలకు ఎప్పుడు నేను రుణపడి ఉంటా. అంతే, ఆఫీసులు ఇట్లనే నా ఎంబడి ఉండాలని కోరుకుంటున్నా. సో ఎంపీటీసీ మాత్రము ఆడ ఎందుకు ఇండిపెండెంట్ వచ్చిన? మరి
ఇండిపెండెంట్ అంటే వాళ్ళకున్న వర్తతోన వస్తారు కదా. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి రాజకీయంగా ఆసక్తి ఉంటది, ఆయనకు పార్టీ బీఫామ్ ఇవ్వలేకపోయింది ఏదో కారణాల వల్ల, అతను ఆగలేడు కదా, ఇండిపెండెంట్ గా పోటీ చేశారు ఆ గ్రామీణ స్థాయి కాబట్టి వాళ్ళకున్న పరిచయాలు వాళ్ళు ఇంతకుముందు అందించిన సేవలతో వాళ్ళు విన్ అయ్యారు. విన్ అయినప్పటికీ కూడా ఎంపీటీసీలు ఇండిపెండెంట్ గెలిచినప్పుడు కూడా మరి మెజార్టీ నాకు మా పార్టీకి ఇచ్చారు కదా. సో మెజార్టీ పరంగా చూసుకున్నారు ఇక్కడ రైట్. ఒక వాళ్ళు కూడా ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు కూడా మా పార్టీకి అనుబంధంగా ఉన్న వాళ్ళే, మా పార్టీలో ఉన్నారు ఇప్పుడు. సో ఒక జడ్పీటీసీగా లక్ష్మీ మరసన్న ఇక్కడ సక్సెస్? చాలా సక్సెస్ అయినాం, మంచి కార్యక్రమాలు చేపట్టినాం, ప్రభుత్వం పరంగా అభివృద్ధి చాలా ఉన్నది మా మండలిలో. మా పెద్దలు పార్టీ పెద్దలు వాళ్ళందరూ కూడా చాలా సహకారం అందిస్తున్నారు, చాలా బాగుంది.